కొన్ని విషయాల్లో అధికారులకి చెప్పిన విషయాలు అధికారులు ఇబ్బంది లేనంత వరకు రాజకీయాలకు అతీతంగా చేసే అవకాశం కూడా ప్రాక్టికల్ గా జరిగింది. కానీ గత 5 సంవత్సరాలు చేసిన పని ఏంటి? గత 5 సంవత్సరాలుగా ఈ అధికారులు చేసిన పని, నేను మీకు ఒక విషయం చెప్తానండి, ఈ 16 మందిలో ఒక వ్యక్తి ఏమో అర్ధరాత్రి నుండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇంకొక వ్యక్తి ఏమో ఆ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధిస్తున్నట్టు ప్రకటించినంత వరకు ఆ కోర్టు చుట్టూనే తిరిగి బందోబస్తు పేరుతో ఆ కార్యక్రమం మొత్తాన్ని అక్కడున్న ఒక మహిళా జడ్జి మధ్యలో ఏమైనా ఆమె మరో రకంగా నిర్ణయం తీసుకుంటారేమోనని ఆమెని మళ్ళీ మోటివేట్ చేస్తూ బ్రేక్లో ఆ కార్యక్రమం మొత్తం పూర్తయ్యే విధంగా పర్యవేక్షించాడు. అలాగే ఇంకొక వ్యక్తి ఆయా కేసుకు సంబంధించి దేశం మొత్తం తిరిగి ప్రెస్ మీట్లు పెట్టాడు. తర్వాత వాళ్ళ సర్వీసు నిబంధనలే కాదండి, వీళ్ళు పౌర హక్కుల్ని ఉల్లంఘించారు, మానవ హక్కుల్ని ఉల్లంఘించారు. ఇక్కడ వాళ్ళ సర్వీసు నిబంధనలే కాదు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానీ లేదా పట్టాభి విషయంలో కానీ, దేవినేని ఉమా గారి విషయంలో కానీ లేదా అచ్చెన్నాయుడు గారి విషయంలో కానీ కొల్లి రవీంద్ర గారి విషయంలో కానీ వీళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారండి, దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇందాక ఈ ప్యానెల్లోనే ఉన్న ఒక పెద్ద ఆయన చెప్తున్నారు కరెంటు కూడా పెట్టారు అని. ఒక యూట్యూబర్ తన వీడియోల ద్వారా అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అన్న కారణంగా అతనికి కరెంటు పెట్టారు, ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చారు. అతను దాదాపు మళ్ళీ 3 నెలల పాటు 4 నెలల పాటు భయంతో కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, ఆ రోజు ఆనాటి ప్రభుత్వం గురించి మాట్లాడటానికి కూడా ముందుకు రాలేకపోయాడు. కాబట్టి ఈ 16 మందికి ఈరోజు డీజీపీ గారి నిర్ణయం ఏదైతే ఉందో ఇది నిబంధనల ప్రకారం ఉంది, ఇది రాజ్యాంగ పరిధిలో ఉంది. ఇందాకే నేను చెప్పినట్టు ఇది మొదటిసారి కాదు. కాకపోతే ఈ ఇంత సంఖ్యలో, ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు 16 మంది ఇంతకు ముందు ఒకళ్ళ విషయంలో జరిగిండు, ఎప్పుడైతే హైకోర్టు పిలిచి ఐపీసీ గురించి కోర్టులోనే చదివించిందో ఆ రోజే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో వివిధ కీలక పదవుల్లో కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్ అధికారులు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నారండి. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాసరావు, ఒక్క ముక్క చెప్పి ముగిస్తా. సాధారణంగా తప్పు చేయాల్సి వచ్చినప్పుడు, నిబంధనలు అతిక్రమించాల్సి వచ్చినప్పుడు, రూల్కి వ్యతిరేకంగా పోవాల్సి వచ్చినప్పుడు భయపడుతూ పనిచేస్తారు, కానీ వీళ్ళు బరితెగించి పనిచేశారు. బరితెగించి భయపెడుతూ పనిచేశారు. ఎస్ రైట్. మధుసూదన్ రావు గారు, ఇది ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా వీళ్ళని వెనకేసుకొచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్స్ని.